అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ, మనం సాధారణంగా రామకోటి రాస్తూ ఉంటారు కొన్ని మొక్కులు మొక్కుకొని, అలానే సాయిరాం సాయిరాం అని ఇలా రాస్తూ ఉంటారు కదా. ఇలా రాసేటప్పుడు ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఏమైనా పాటించాలా? రాయటం వెనుక ఏదన్నా అంతరార్థం ఉంటుందా? అంటే మొక్కుకుంటారు అది తెలుసు, కానీ అసలు ఎందుకు వచ్చింది ఇలా, చరిత్ర ఏమన్నా ఉందా దీనికి సంబంధించి అని? చరిత్ర గురించి కాదు కానీ, త్యాగరాజుల వారు 72 కోట్లు ఎంతో రామనామం చేశారు అంటారు. ఆ రోజుల్లో ఇంత రాయడాలు అవి కొంచెం తక్కువే, అంతే కదా రా కాగితాలు రా అవన్నీ పెట్టుకునేది. ఏమిటి అంటే మనం నోటితో అనేటప్పుడు పూర్తిగా దృష్టి దాని మీద ఉంటుందా? రామ అంటున్నాను నేను, శ్రీరామ రామకోటి అంటే శ్రీరామే రాస్తారు, రామ రాయడం. శ్రీరామ అని అంటుంటే నాకు శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క అవతారమైనటువంటి సీతాదేవి, రాముడు అందరికీ ఆహ్లాదం కలిగించేటటువంటి వాడు, రమయతి ఇతి రామ అని ఇతరులకు ఆనందం కలిగించటమే కాదు తాను ఆనంద స్వరూపుడుగా ఉండి ఎప్పుడూ తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు. ఈ భావాలు మనకి ఎప్పుడన్నా వస్తాయా? రావు కదా. పైగా నోటితో సరే శ్రీరామ 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 అనమంటే శ్రీరామ 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 ఎవరు వచ్చారు, శ్రీరామ 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 ఫోన్ మోగుతోందా, శ్రీరామ 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 ఇలా అవుతుంది. అంటే శ్రీరామాని నాలిక యాంత్రికంగా అంటోంది, అక్కడ ఒక టీవీ సెట్టో రేడియో సెట్టో పెడితే అది మోగుతున్నట్టుగా నీ నాలిక కూడా మోగుతోంది, కానీ ఇది ఎక్కడుంది? మనసుని మనం కేంద్రీకరించలేకపోతాం, అందుకని దాని మీద కేంద్రీకరించాలి అంటే రాయడం. మీకు మీరు గమనించారు లేదో చిన్నప్పుడు, మరి మీరు చదువుకునే రోజుల్లో స్కూల్లో ఏదన్నా ప్రశ్న సరిగ్గా రాయకపోతే 4 సార్లు రాసుకురా అనేవారు. అవునమ్మా. 4 కాబట్టి 5 మనం పనిష్మెంట్ అనుకున్నాం, కానీ అది శిక్షణ, శిక్ష కాదు శిక్షణ. ఓహో, అది ఎందుకంటే రాసేటప్పుడు ఎంత లేదన్నా దాని మీద దృష్టి ఉంటుంది కదా. అవునమ్మా. నేను నోటితో అంటూ ఎవరొచ్చారో అని చూస్తాను, కానీ రాసేటప్పుడు శ్రీ తర్వాత రా రాసానా మా రాసానా లేదా అని చూసుకుంటా కదా. అందువల్ల కనీసం చెయ్యి, నోరు, కన్ను, మనసు, చెవి లేకపోవచ్చు, ఈ 4 దాని మీద ఉంటాయా? దృష్టి పెడతాం కదా, పెడతాం కదా, కన్ను దాని మీదే ఉన్న అట్లా చూస్తూ శ్రీరామరాయనుగా అంచేత కన్ను ఇక్కడుంది, కన్ను డైవర్షన్ తగ్గింది. రాసేది సరిగ్గా ఉందా లేదా అని బుర్ర కూడా ఇక్కడుంది, సరే నోటుతో ఎట్లాగో అంటున్నాం. అందువల్ల ఇవన్నీ ఒకచోట ఉండడానికి వీలవుతుంది కనుక రామనామాన్ని రాయమన్నారు. అది ఏదైనా సరే ఇంకోటి అండి, ఒక నియమంగా రామాయణం మొత్తం రాసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. ఎందుకు రాశారా అని ఆశ్చర్యపోయాను. వాల్మీకి రామాయణం చదువుతూ ఉంటే ఉత్తరకాండలో చివరిలో, ఉత్తరకాండ కాదు యుద్ధకాండలో చివరిలో ఉంది చదివినా రాసినా అని. అంటే ఆ రోజుల్లో రామ కథ రాయాలి అని అంటే మరి తాళపత్రాలు ఏవో తెచ్చుకుని, అది కూడా ఎప్పటికి వాల్మీకి రచన చేసిన రోజుల్లో బూర్జ పత్రాలు ఉన్నాయో లేదో కూడా మనకి తెలియదు, లిపి ఉందో లేదో నోటితో చెప్పుండొచ్చు. ఏదైనా రచించటం అంటే కల్పన చేయడం అని ఆ కథకు సంబంధించి, అంటే దానివల్ల మనసు అక్కడ కేంద్రీకరించబడుతుంది. అందుకే రాని సమాధానాలు ఏ ఉన్నాయో అది విద్యార్థిని రాసుకురమ్మనేవారు ఉపాధ్యాయులు. అంటే మేమనుకునేవాళ్ళం మీరన్నట్టే అదొక పనిష్మెంట్ అని. ఇంకోటి కొంచెం పెద్ద అయ్యాక కొంచెం తెలివి ఉపయోగించి, మనం ఇంట్లో 10 సార్లు చదివానంటే మాస్టర్కి నమ్మరు కదా, రాసామంటే కంటికి కనపడుతుందిగా చదివింది కనపడదు అందుకని అని అనుకున్నాం, కాదు రాస్తే గుర్తుంటుంది అందుకని దాని మీద దృష్టి. రామనామం ఒక్కసారి అంటే మోక్షం కలుగుతుందన్నారు కదా, ఇన్నిసార్లు ఎందుకు అంటున్నాం మనం? ఇన్నిసార్లన్నా నాకు మోక్షం రాలేదే, పైగా మోక్షం అంటే కూడా మనకు ఒక దురభిప్రాయం ఉంది, చచ్చిపోవడం అనే అర్థం ఉంది, చావం కదా. మోక్షానికి చావుకి ఎటువంటి సంబంధం లేదు, అది విషయం కానీ తెలీదు, కనకపోయినా అదేం జరగలేదే నాకు అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు అన్నటువంటి పద్ధతిలో నువ్వు రామ అని అన్నావా? రామ అంటున్నప్పుడు నీకు ఆ దివ్యమంగళ స్వరూపుడైనటువంటి రాముడు నీ కళ్ళ ముందు కనపడాలి,
నీ మనస్సులో రాముడు నిండిపోవాలి, ఆయనకి సంబంధించిన భావనలన్నీ నీ ఒళ్ళంతా నిండిపోవాలి, అట్లా అనాలి. అట్లా ఒక్కసారి అందరినీ కుదురుతుందో లేదో, అందుకని 100 సార్లను, 1000 సార్లను, 100000 సార్లను ఎప్పుడో ఒకసారి నీకు అలాంటి అనుభూతి, త్రికరణ శుద్ధి, చిత్తశుద్ధి కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఒక్కసారి కలిగితే చాలు, ముక్తి లభ్యమవుతుంది. అందువల్ల ఆ ఒక్కటి ఎప్పుడో తెలియక ఇంతకాలం అభ్యాసం చేస్తాం. ఈ చేయడం కూడా ఒక నోటితో అంటూ ఉంటే దృష్టి కేంద్రీకరించడం కుదరదు కనుక రాయమన్నారు. నేను చూశాను కొంతమందిని చక్కగా రాస్తూ ఉండి, ఎప్పుడు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఇవాళ మీ ఇంట్లో ఏం వండావు, ఏం తిన్నావు, అందరూ భోంచేశారా, పనులన్నీ అయినాయా, రాత్రికి ఏం చేస్తున్నావు అని అడుగుతూను శ్రీరామ రాసేస్తున్నారు. వస్తే ఆ కళానికి ముక్తి రావాలి, లేకపోతే ఈ చెయ్యి వరకు ముక్తి రావాలి, జీవుడికి అయితే రావడం కష్టం. రాసేటప్పుడు నియమాలు అడిగారు మీ ముందు, ఎందుకు రాస్తారన్నది చెప్పా. నియమాలు ఏమిటి అంటే శుచిగా ఉండాలి ప్రధానం. శుచి అన్న చోట ప్రతిసారి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పరిసరాలు, శరీరము, మనస్సు ఇవి శుచిగా ఉంచుకుని నువ్వు రాస్తున్నటువంటి శ్రీరామో, సాయిరామో, క్లీం కృష్ణాయ నమహో ఏదో ఉంటుంది కదా, ఏది రాస్తుంటే, ఏ నామం రాస్తుంటే ఆ నామం నోటితో అంటూ, కంటితో చూస్తూ, మనస్సుతో భావన చేస్తూ రాస్తే ఫలితం ఉంటుంది. అలా రాయకుండా అట్లా ఇలా ఏదో ఆలోచిస్తూ రాస్తే, ఒక ఆయన చేశాట రామకోటి రాస్తానని చెప్పి, శ్రీరామ 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 అని ఒక 10 సార్లు 15 సార్లు రాసి స్టాంపు చేయించట అయిపోయింది. ఇంకొక ఆయన్ని చూసి ఏం చేశాట, రాసి, అప్పట్లో ఈ మన ఎలక్ట్రానిక్ మీడియా లేదనమాట, చక్కగా దాన్ని ఒక కాగితం మీద వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ఒక పేజీకి సరిపడా చేయించి గబగబ గబా అచ్చొత్తించేశాడు. అరగంటలో కోట్ అయిపోయింది. పుణ్యం ఎవరికి వచ్చింది? ఆ ప్రింటింగ్ మెషిన్కి రావాలి, ఆ పేపర్కి రావాలి, పేపర్కి రావాలి, అంతేగాని మనిషికి కాదు కదా. వీనికి ఎంత వస్తుందంటే ఆ కంపోజర్కి ఎన్నిసార్లు రాశాడు, ఎన్నిసార్లు కంపోజ్ చేశాడు శ్రీరామ, అంతవరకు వస్తుంది, అంతే కదా. దానికి దీనికి తేడా లేకుండా ఉంటుంది. కనుక ఈ రామకోటి లేదా శివకోటి లేదా సాయికోటి ఇవి రాసేటటువంటి వాళ్ళు ఊరికే యాంత్రికంగా రాయడం కాదు, ఆ యంత్రం, ఆ యంత్రం చేసినట్టుగా కాకుండా మనసు పెట్టి, ఇంద్రియాలన్నింటినీ అక్కడ పెట్టి, చెవి కష్టమే, దానికి మూతలు కూడా లేవు పాపం, కంటికి ఉన్నట్టు నోటికి ఉన్నట్టు, కంటితో చూస్తూ నోటితో అంటూ మనసుతో తలుచుకుంటూ చేత్తో గనక రాసినట్టయితే ఆ రాము ఎన్నిసార్లో రాయగా రాయగా ఏదో ఒక్కసారి రాస్తున్నప్పుడు మాత్రం ఆ రామతత్వంలో మనసు లయమవుతుంది. ఆ ఒక్కసారి లయమైతే చాలు, జన్మధన్యమైపోతుంది. అద్భుతం. మీరు రాస్తారమ్మా, ఎప్పుడన్నా రాసారా? ఎప్పుడో సరదాకి రాసాం, అదేమీ, అది కూడా సరదాకి రాద్దామంటే రాద్దామని. కొంత రాసేటప్పటికీ, ఒక 3-4 పేజీలు రాసేటప్పటికీ నేను యాంత్రికంగా రాస్తున్నాను, ఇది చెయ్యాలా అని అనిపించింది నాకు, అంతే. ఎందుకంటే జపం చేస్తూ కూర్చుని చిన్నప్పుడు ఆటలకు చేసేవాళ్ళం, ఎవరు ఎంతసేపు కదలకుండా కూర్చొని రామనామం చేస్తారని ఆటలు మాకు. మీ కజిన్స్ అంతా కలిసేవాళ్ళం చాలామందిని వేసంకాలంలో, కలిసి సాయంకాలం స్నానం అయ్యి, ఎందుకంటే పోటీలు పడేవాళ్ళం, ముందు స్నానాలు చేయాలి, ఎందుకంటే ముందు చేసేటటువంటి వాళ్ళకి ఎక్కువ నీళ్లు తోడిచ్చేవాడు నూతుల నుంచి మా పాలేరు, అందువల్ల ఎక్కువ నీళ్లు పోసుకుని ముందు అయిపోయాక భోజనాలు పెట్టేది. 6 అయితే కానీ భోజనాలు పెట్టరు కదా, 4:30, 5, 5:30 లోపల స్నానాలు చేసి కూర్చున్నాక పోటీలు అనమాట. ఎవరు కదలకుండా కూర్చుని ఎక్కువసార్లు రామనామం చేస్తారు, అదొకటే మాకు. కూర్చున్నాక చేసేవాళ్ళం, కదలకుండా కూర్చునేవాళ్ళం, కానీ ఎంతసేపు నోటితో రామ అంటూనే వాళ్ళు కదిలేరా, వీళ్ళు కదిలేరా, ఎవరు లేచారు, ఎవరు వచ్చారు అని ఉండేది. అప్పుడే అనిపించింది, ఇట్లా ఊరికే అంటే రాముడు నాకు, రామ అంటే ఏదో పక్కనున్న వాడిని పిలిచినట్టు, ఎవరో తెలిసిన రామ శ్రీరామ అన్న పేరున్న మనిషిని పిలిచినట్టు అనిపిస్తుంది కదా అని రాముడిని పిలుస్తున్నానా, కాదని అనిపించి, ఆ తర్వాత మా ఇంట్లో రాముల వారి పట్ట ఒక పెద్ద ఫోటో ఉండేది, చాలా పెద్దది,
అంటే నిలబడే ఉంటారు సీతారాముడు లక్ష్మణుడు, ఆ హనుమంతుడు ఎక్కడో పక్కన కూర్చుని ఉంటాడు. దాన్ని కళ్ళు మూసుకుని ఆ ఫోటో, అంటే చిన్నతనం అది, ఆ ఫోటోని మనసులో పెట్టుకుని ఎంతసేపు ఆ ఫోటో కనపడుతోంది, అది కూడా కొన్ని నిమిషాలు కనపడేది. ఆ తర్వాత ఆ ఫోటో వెళ్ళిపోయి ఈ ఫోటోకి ఈ రంగులు ఉన్నాయి, ఈ రంగు పక్కన ఇంకో రంగు ఉంటే బాగుండేది, సీత ఇట్లా తల ఎందుకు ఉంచింది, రాముడి వైపు ఉంచి ఉంటుంది కదా సీత తల ఇట్లా ఎందుకు ఉంచింది, ఇట్లాంటి ఆలోచనలు వచ్చేవి. రాముడు ఎక్కడున్నాడు నాకు అక్కడ, ఆ రంగులు సీత తల వంచటం వీటి మీద పోయింది కానీ దృష్టి రామతత్వం మీద లేదు. కానీ అది దోషం అన్నప్పుడు అనుకోలే, కనీసం ఇంతసేపు నాకు రాముడు మొహం కనపడుతోంది ఫోటోలో మొహం అనుకున్నాం. తర్వాత ఈ విషయాలు అర్థమయ్యాయి అనుకోండి, అది అలా చేయడం కూడా తప్పేం కాదు, ఇలా రాయడం తప్పనడానికి లేదు, కనీసం అట్లా అన్న రాస్తుంటే చెయ్యన్నా మంచి పని చేస్తోందని సంతోషిద్దాం. ఇన్నిసార్లు 1000 సార్లు రాసుంటారు అనుకోండి, కోటి రాయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, 1000 సంవత్సరానికో 1000 10000లో రాశారనుకోండి, అన్నిసార్లలో కొన్నిసార్లన్నా రామా అని అనుకుంటారు కదా చాలు, దానికే సంతోషిద్దాం. అలాగే నేను మీరు నేను కా సంతోషించేది, రాముడు సంతోషిస్తాడు ఆ మాత్రానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.